ఏ పాత్ర ఇచ్చినా పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకి సంపూర్ణమైన న్యాయం చేసే ఆయన కైకాల సత్యనారాయణ. ఒక యాక్టర్గా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక డైరెక్టర్గా ఆయన ఎంతో సేవలు అందించారు కళామ్మ తల్లికి. ఆయన జ్యూరీ మెంబర్గా ఉండేవాళ్ళు అంటే ఆయన ఎంత ప్రముఖమైన పాత్ర మూవీస్కి పోషించేవాళ్ళో అర్థమవుతుంది. నేషనల్ లెవెల్లో జ్యూరీ మెంబర్గా ఉండేవాళ్ళు. ఆయనకి ఇంకొక పేరు ఉంది, నవరస నట సార్వభౌమ అని చెప్పి. 59 నుంచి 2002 వరకు ఆయన యాక్ట్ చేస్తూనే ఉన్నారు అండ్ చాలా అవార్డ్స్ గెలుచుకున్నారు. సత్యనారాయణ గారిది కౌతారం గుడ్లవల్లేరు పక్కన కృష్ణా డిస్ట్రిక్ట్. ఇది విజయవాడ గుడివాడకి దగ్గర ఏరియా. అప్పట్లో మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఆంధ్రప్రదేశ్లో ఉండేది. ఆయన లక్ష్మీనారాయణ దంపతులకి పుట్టారు. ఆయనకు ఒక్కటే ఆశయం ఉండేది, వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ గ్రాడ్యుయేట్ లేరు, సో నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి అని. ఆ ఆశయం వైపు ఆయన అడుగులు వేస్తూ చదువుతూ ఉండేవాళ్ళు. గుడ్లవల్లేరులో ప్రాథమిక ఎడ్యుకేషన్ అంతా చేసి విజయవాడలో ఇంటర్ చదివారు. ఆ టైంలోనే ఆయనకి నాటకాలంటే ఇంట్రెస్ట్ ఏర్పడింది. చదువుకుంటూ నాటకాల్లో యాక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. హనుమంత్ గ్రంథాలయంలో ఆయన ఒక నాటకం యాక్ట్ చేస్తూ ఉంటే అందరూ క్లాప్స్ కొట్టి ఎన్టీఆర్ వచ్చారు అని ఆనందించేశారు. ఎన్టీఆర్ పోలికలతో ఆయన ఉండేవాళ్ళు. అండ్ మీకు ఎన్టీఆర్కి ఏమైనా చుట్టరికం ఉందా అని కూడా అడిగారు. అది నాటకం చూడడానికి గరికిపాటి రాజారావు అప్పటి ప్రొడ్యూసర్ వచ్చారు. గరికిపాటి రాజారావు గారు మనం చాలా సార్లు కొంతమంది పాత వాళ్ళ గురించి చెప్పుకున్నప్పుడు విన్నాము. ఆంధ్ర ప్రజా నాట్య మండలి కో ఫౌండర్. ఆయన ఈయన నటన చూసి మురిసిపోయి, బాబు నువ్వు నాతో పాటు వచ్చే నా సినిమాలో నేను నిన్ను హీరోగా చేస్తాను అంటే, సార్ నేను ఇప్పుడు రాను, నాకొకటే లక్ష్యం, మా ఇంట్లో ఎవరూ డిగ్రీ చదవలేదు, నేను డిగ్రీ చదవాలి అందుకని సారీ అని చెప్పారు, నాకు ఇంట్రెస్ట్ లేదు అని. దాంతో అలా అయిపోయింది. బిఏ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి కన్నవాళ్ల కలలు నెరవేర్చారు. తండ్రితో కలిసి బిజినెస్ కోసం విజయవాడ వస్తూ బిజినెస్ చేయడం మొదలెట్టారు. ఆయనకి ఒక క్లోజ్ ఫ్రెండ్ అసిస్టెంట్ డైరెక్టర్ కేఎల్ దొరగారు ఉండేవాళ్ళు. ఆయన సొంతూరుకు వచ్చినప్పుడు ఆయన ఫ్రెండ్ అయిన కైకాల సత్యనారాయణని విజయవాడలో కలిశారు. ఇంత బాగా నాటకాలు వేస్తున్నావు, చెన్నైలో ఉండాలి నువ్వు, అంటే అప్పటి మెడ్రాస్, ఇక్కడ కాదు ఉండాల్సింది అని చెప్పారు. ఎల్వి ప్రసాద్ గారు కొడుకులు కోడళ్ళు అని ఒక సినిమా తీస్తున్నారు, నువ్వు రా అని ఆయన్ని తీసుకెళ్లారు. అయితే కైకాల సత్యనారాయణ అక్కడికి వెళ్లారు. ఎల్వి ప్రసాద్ గారు 1 మంత్ పడుతుంది, నువ్వు చెన్నైలో ఉండద్దు, ఇంటికి వెళ్ళిపో, హోమ్ అడ్రస్ ఇవ్వు అని చెప్పారు. అయితే 1 మంత్ వేరే చోట ట్రై చేసుకుంటాను అని ట్రై చేశారు. ట్రై చేస్తే ఎక్కడ అవకాశాలు ఇస్తామంటున్నారు కానీ ఎప్పుడు ఛాన్స్ రాలేదు. పార్కుల్లో పడుకున్నారు. దాని తర్వాత ఒక ఫ్రెండ్ వాళ్ళ రూమ్ లో అకామిడేషన్ ఇచ్చారు. ఈ సినిమాలు నా కోసం కాదు అని వెళ్ళిపోదామని అనుకుని చాలా విసుగు చెందారు. మళ్ళా భగవంతుడు నన్ను ఇక్కడికి పంపించాడంటే ఏదో ఒక అవకాశం ఇస్తాడు, అలా మధ్యలో అద్రాంతంగా వదిలేయకూడదు అని చెప్పేసి ఉన్నారు. అలా నిరదొక్కుని మళ్ళా ఛాన్సుల కోసం వెళ్లారు. ఎల్వి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ 1 మంత్ అయిపోయింది, నాకు ఈ ఛాన్స్ ఇస్తారా అని అడిగితే, నేను ఈ ఛాన్స్ వేరే వాళ్ళకి ఇచ్చేశాను, వేరే సినిమాలు చేస్తున్నారు, అప్పు చేసి పప్పు కూడు, ఇప్పుడు నేను అందరినీ సెలెక్ట్ చేసేసుకున్నాను, బిఎన్ రెడ్డి గారిని మీట్ అవ్వమన్నారు. బిఎన్ రెడ్డి గారిని మీట్ అయితే కేవీ రెడ్డి గారు పెళ్లినాటి ప్రమాణాలు చేస్తున్నారు, అక్కడికి వెళ్ళమన్నారు. కేవీ రెడ్డి గారు 15 రోజులు ఆగిరా బాబు అని చెప్పారు. 15 రోజుల తర్వాత మళ్ళా, సార్ నాకు ఏదైనా ఛాన్స్ ఇవ్వండి అంటే, ఒక పేపర్ ఇచ్చి ఒక 2 గంటల్లో ఈ పేపర్లో ఉన్న డైలాగ్స్ చెప్పమంటే 10 నిమిషాలు ఆగి వచ్చి, సార్ నేను చెప్తాను అని చెప్పారు. ఎంత బాగా చెప్పారంటే ఆ శైలి, ఆ డైలాగ్ డెలివరీ ఆయనకి బాగా నచ్చి మేకప్ మ్యాన్ని పిలిచి మేకప్ మ్యాన్ చేత మేకప్ వేయించారు. పెళ్లినాటి ప్రమాణాలు సినిమాకి ఇది రోల్. అయితే పెళ్లినాటి ప్రమాణాలు సినిమాలో ఆయనకి ప్రామిస్ చేశారు రోల్ అని చాలా సంతోషించి ఇంట్లో వాళ్ళందరికీ కూడా చెప్పుకున్నారు, నాకు ఈ రోల్ వచ్చింది అని. దాని తర్వాత ఇంకొక 15 రోజులు ఆగి రమ్మంటే 15 రోజులు ఆగి వెళ్ళి, సార్ షూటింగ్ లేట్ అయ్యేటట్టయితే నేను మా ఊరు పండక్కి వెళ్ళి 2 రోజుల్లో వచ్చేస్తానంటే, సారీ బాబు ఇది ఆర్ నాగేశ్వరరావు గారికి ఇచ్చేసాం, ఇంకొక చిన్న రోల్ ఉంది చేస్తావా అన్నారు. సార్ నేను చెయ్యను, నేను వెళ్ళిపోతాను అన్నారు. అలా నిరాశ చెందకు, ఉండు అని చెప్పారు. అయితే ఆయన అలా మళ్ళా ఉండి 15 రోజుల తర్వాత వెళ్ళారు.
సిపాయి కూతురు అనే సినిమా తీస్తున్నాము, చందమామ ఆఫీస్ కి రమ్మని కేవీ రెడ్డి గారు చెప్పారు. అక్కడే డిఎల్ నారాయణ ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆ సినిమాకి చెంగయ్య గారు డైరెక్టర్. అయితే కేవీ రెడ్డి గారు ఆల్రెడీ ఈయన్ని పరీక్షించి సెలెక్ట్ చేసుకున్నారండి అంటే అయితే ఓకే అని చెప్పి, ఈ సినిమాలో ఓన్లీ హీరో రోల్ ఉంది, ఇంక ఏ రోలు లేదు, హీరో రోల్ యాక్ట్ చేస్తావా అని అడిగారు. సార్ జోకులు వేయొద్దండి అన్నారు. కాదు నేను నిజమే చెప్తున్నానని చెంగయ్య గారు చెప్పారు. ఈ సినిమా 1959లో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్లో సరిగ్గా ఆడలేదు, కానీ ఈ సినిమాలో ఆయన నోటీస్ అయ్యారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎన్టీ రామారావు రాగా అని టాక్ వచ్చింది. సినిమా సరిగ్గా ఆడకపోవడంతో మళ్ళా ఛాన్సులు రాలేదు. అయితే ఇంకా నిరాశ చెంది అడిగి అడిగి వేస్ట్ అని నేను ఇంకా ఊరు వెళ్ళిపోతున్నానని చెప్పి ఒకసారి చెన్నై మొత్తం చుట్టేసి అలా చందమామ ఆఫీస్కి వెళ్ళి ఆయనకి చెప్పేసి వెళ్ళిపోదాం డిఎల్ నారాయణ గారికి, చెంగయ్య గారికి అని వెళ్తే అక్కడ అప్పటిదాకా విట్లాచార్య గారు ఈయన కోసం వెయిట్ చేసి ఉన్నారు. విట్లాచార్య గారు అప్పుడే అక్కడి నుంచి వెళ్ళిపోయి వుడ్లాండ్ హోటల్కి రమ్మన్నారు ఈయన వస్తే. అయితే వుడ్లాండ్ హోటల్కి సత్యనారాయణ గారు వెళ్లారు. విట్లాచార్య గారు కూర్చోపెట్టి చెప్పారు, ఇండస్ట్రీలో హీరో చాలా మంది ఉన్నారయ్యా, కాంతారావు గారు, రామారావు గారు, వీళ్ళందరూ విలన్సే తక్కువ ఉన్నారు, నువ్వు విలన్గా చెయ్యి నీకు మంచి కెరియర్ ఉంటుంది అన్నారు. నేనా విలన్గానా అన్నారు. అంటే కాదు నువ్వు విలన్గా చెయ్యి, నేను చెప్తున్నా నువ్వు బాగా సూట్ అవుతున్నావని ఆయన మాట నమ్మి ఈయన విలన్గా చేశారు. అండ్ ఈయనకి అద్భుతమైన పర్ఫార్మెన్స్ విలన్గా చేయడం వల్ల చాలా సినిమాలు వరుస పెట్టి వచ్చాయి. బయటికి వెళ్తే జనాలందరూ భయపడిపోయేవాళ్ళు ఈయన్ని చూసి. రేపు నారాయణ వచ్చాడని ఆడపిల్లలందరూ దాంకునేవాళ్ళు. కొంతమంది చూసి మా అమ్మాయిని ఏం చేయొద్దు బాబు, మా అమ్మాయిని ఏం చేయొద్దు, మమ్మల్ని వదిలే అనేవాళ్ళు. అండ్ పిల్లలందరూ కూడా భయపడేవాళ్ళు, పిల్లలు అన్నం తినకపోతే ఆయన్ని పిలుస్తావు అంటే పిల్లలు అన్నం కూడా తినేవాళ్ళు. అంత బాగా విలన్ ఇమేజ్ తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ గారి డూప్గా అప్పుడప్పుడు యాక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు, ఎందుకంటే ఎన్టీఆర్ గారితో చాలా రిజెంబ్లెన్సెస్ ఉండేది. అలా రోజు బాగా గడిచిపోతుంది. అండ్ మెడ్రాస్లో ఇల్లు కొనుక్కున్నారు. చాలా మూవీస్లో ఎన్టీఆర్ డూప్గా యాక్ట్ చేశారు. అపూర్వ సహస్ర శిరచేద చింతామణి 1960లో ఎన్టీఆర్ గారితో యాక్ట్ చేశారు. అంటే ఆ సినిమాలో యువరాజుగా యాక్ట్ చేశారు కైకాల సత్యనారాయణ గారు. అండ్ ఆ సినిమా ఆయన ఇండస్ట్రీకి వచ్చిన 1 ఇయర్ తర్వాత యాక్ట్ చేశారు. విఠలాచార్య గారు ఆయన్ని విలన్గా యాక్ట్ చేయమన్నారు. ఆ సినిమాలో హీరో కాంతారావు గారు. అండ్ ఆ సినిమా కనకదుర్గ పూజా మహత్యం. అప్పటి నుంచి ఆయన వెనుతిరిగైతే చూసుకోలేదు. ఇండస్ట్రీకి వచ్చిన సంవత్సరానికే ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారు. ఆవిడ పేరు నాగేశ్వరమ్మ. 1960లో ఆయన మ్యారేజ్ అయింది. వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు, ఒక అబ్బాయి ఈయన, ఇద్దరు అమ్మాయిలు. ఒక అమ్మాయి పేరు రమ. రమ పేరునే ఆయన ప్రొడక్షన్ కంపెనీ పెట్టారు. ఎస్వి రంగారావు గారు ఒక సినిమాలో దుర్యోధనుడుగా యాక్ట్ చేయాలి, కృష్ణుడుగా ఎన్టీఆర్ యాక్ట్ చేయాలి. అయితే ఆయన సొంత బ్యానర్లో సినిమా కొంచెం డిలే అవడం వల్ల ఆయన యాక్ట్ చేయలేకపోయారు. పుండ్రీకాక్షయ్ గారిని పిలిచి ఆయన వేరే ఎవరినైనా పెట్టుకోండి అన్నారు. పుండ్రీకాక్షయ్ గారు డైరెక్టరు భయపడుతూ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి గుమ్మడి, ధూళిపాళ రాజనాల, సత్యనారాయణ వీళ్ళ నలుగురిలో ఎవరినైనా పెట్టుకుందామండి అన్నారు. ఎస్వి రంగారావు గారితో ఆన్ పార్గా ఉండేది సత్యనారాయణ ఉంటారు అని చెప్పి పిలిచారు. అయితే సత్యనారాయణ వచ్చి, సార్ మీ ముందర దుర్యోధన వేయడం అంటే చాలా కష్టం, నేను వేయలేను సార్ అన్నారు. మేకప్ వేసుకుని ఒకసారి రా అన్నారు. మేకప్ వేసుకొస్తే నువ్వు ఈ పాత్రకి ఫిట్ అయిపోయావు, ఈ పాత్ర నువ్వు చేయాల్సిందే, నాకు నమ్మకం ఉంది నీ మీద, నీకు లేకపోయినా అని చెప్పి అన్నారు. అలా ఆయన ఆ పాత్రలోకి వచ్చారు. అండ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆ పాత్రలో. అలా ఆయన చాలా పౌరాణిక చారిత్ర జానపద సినిమాలు చేశారు. 200 పైగా డైరెక్టర్స్ దగ్గర ఆయన పనిచేశారు. అండ్ దగ్గర దగ్గర 780 మూవీస్ చేశారు ఆయన. వాళ్ళ పెళ్ళి April 10, 1960 అయింది. తాత మనవడు సినిమాలో అంజలీదేవి ఎస్వి రంగారావు గారితో పోటాపోటీగా యాక్ట్ చేశారు కైకాల సత్యనారాయణ గారు. ఆయన చాలా సినిమాలు యాక్ట్ చేశారు. అండ్ ఆ సినిమాల్లో ఆయన చాలా వేరియేషన్ ఉన్న రోల్స్ చేశారు. తాయారమ్మ బంగారయ్య దాంట్లో వేరే వేరియేషన్ ఉన్న రోల్. నర్తనశాలలో దుశ్యాసనుడుగా చేశారు. లవకుశల్లో భరతుడుగా ఒదిగిపోయారు ఆయన. అలాగే పాండవ వనవాసంలో ఘటోద్గజుడుగా చేశారు. ఘటోద్గజుడుగా, యముడిగా, రావణుడుగా, దుర్యోధనుడుగా ఎస్వి రంగారావు గారికి రీప్లేస్మెంట్ ఎవరు అంటే కైకాల సత్యనారాయణ గారు అన్నంత లెవెల్లో చేశారు. 1967లో శ్రీకృష్ణావతారం చేశాక ఆయన పౌరాణికాల్లో వెనుతిరిగి చూసుకోలేదు. అలాగే ఆయన కృష్ణదేవరాయలుగా కూడా యాక్ట్ చేశారు. యముడంటే
ఎవరు అంటే మన తెలుగు వాళ్ళు ఆయన పేరే రిఫర్ చేస్తారు. యమగోళ, యమలీల ఇలాంటి సినిమాల్లో యముడిగా అద్భుతంగా యాక్ట్ చేసి ఆయనకి ఆయనే సాటి అని నిరూపించుకున్నారు. సంపూర్ణ రామాయణంలో ఆయన రావణాసుడు కొరకు ఇంద్రజిత్గా యాక్ట్ చేశారు. అలాగే ఆయన తాత మనవడు, పాపం పసివాడు, మానవుడు దానవుడు, డబ్బు లోకం దాసోహం ఇలాంటి సినిమాల్లో కూడా ఫుల్ వేరియేషన్ ఉన్న రోల్స్ చేశారు. తాయరమ్మ బంగారయ్యలో ఎంత బాగా యాక్ట్ చేశారంటే ఆయన షావుకార్ జానకి యాక్ట్ చేసిన రోల్ చాలా ప్రశంస పొందింది. సీతా కళ్యాణంలో ఆయన రావణాసుడుగా యాక్ట్ చేశారు. తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ సినిమాల్లో కూడా ఆయన యాక్ట్ చేశారు. అగ్నిపర్వతం, చట్టంతో పోరాటం, చిరంజీవి, జ్వాల, విజేత, శృతిలేల్ సినిమాలో చాలా కీలకమైన పాత్ర వేశారు ఒక సంగీత అభిమానిగా. అండ్ ఆ రోల్ చాలా మెయిన్ రోల్. కె విశ్వనాథ్ గారు ఆయన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ముద్దుబిడ్డ, మంచి దొంగ, యముడికి మొగుడు ఇట్లా రకరకాల సినిమాల్లో యాక్ట్ చేశారు. చిరంజీవితో ఆయన చాలా సినిమాలు యాక్ట్ చేశారు. ఏ హీరోతో యాక్ట్ చేయలేదు అని చెప్పుకోవాలి, ఎందుకంటే 200+ ప్రొడ్యూసర్స్తో యాక్ట్ చేశారు ఆయన. ఆయన ప్రొడక్షన్ వాళ్ళ రెండో అమ్మాయి రమా పేర్న కొన్ని సినిమాలు తీశారు. అండ్ ఆ సినిమాలు కూడా చాలా సక్సెస్ఫుల్ సినిమాలు. ఆయన ప్రొడ్యూసర్గా తీసిన సినిమాలు కొడమసింహం 1990, బంగారు కుటుంబం 1994, ముద్దుల మొగుడు 1997. దాని తర్వాత 1996 ఆయన టీడీపీ లోక్సభ ఎలక్షన్స్ మచిలీపట్నం కాన్స్టిట్యుయెన్సీ నుంచి 150,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆయన జ్యూరీ మెంబర్గా 59th నేషనల్ ఫిలిం అవార్డ్స్ ఫెస్టివల్లో చేశారు. ఒక పొలిటీషియన్గా, ఒక ఫాదర్గా, ఒక గ్రాండ్ ఫాదర్గా, ఒక యాక్టర్గా, ఒక డైరెక్టర్గా, ఒక ప్రొడ్యూసర్గా అన్ని ఏరియాస్లో ఆయన చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. ఆయనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ 2017 ఇచ్చారు. అలాగే నంది పురస్కారం ఆయన బంగారు కుటుంబానికి అందుకున్నారు. రఘుపతి వెంకయ్య అవార్డు ఆయన 2011 అందుకున్నారు. అలాగే ఆయనకి ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ అవార్డు, నటశేఖర అవార్డు ఒక ఎన్జిఓ ఇచ్చింది. అలాగే ఆయనకి రకరకాల అవార్డ్స్ వచ్చాయి. ఆయన ఈరోజు 23rd December 2022 రోజున కన్ను మూశారు. పొద్దున 4 ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ధైర్యం ఇవ్వాలని ప్రార్థిద్దాం. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆ అనారోగ్య కారణం వల్ల ఆయన చనిపోయారు. ఆయన చనిపోయే టైంకి ఆయన ఏజ్ 87 ఇయర్స్. అలవోకగా చాలా పాత్రలు ఆయన 59 నుంచి 2022 వరకు పోషించారు. యముడిగా, ఘటోత్కచుడిగా, దుర్యోధనుడుగా, రావణుడుగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఎస్వి రంగారావు గారి రీప్లేస్మెంట్గా అందరి మనసుల్లో చాలా పెద్ద స్థానం ఏర్పరచుకున్నారు. చాలామంది సినీ ప్రముఖులు, పొలిటీషియన్స్, చీఫ్ మినిస్టర్స్ ఆయన చనిపోయారని సంతాపం ప్రకటించారు.